డెడ్లైన్ ముగిసిన జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మె కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల్లోగా విధుల్లో చేరాలన్న సర్కార్ ఆదేశాలను జేపీఎస్లు పట్టించుకోవడం లేదు. విధుల్లో చేరకుంటే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని సర్కార్ హెచ్చరించింది. ఇప్పుడు ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి అల్టిమేటం ఈ రోజుతో ముగుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం 5 దాటిన తర్వాత కూడా ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ పంచాయతీ కార్యదర్శులందరూ కూడా తమ సమ్మెను కొనసాగించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున గ్యాదర్ అయినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి వాళ్ళ నిరసన దీక్షను కొనసాగిస్తూ ఏకశిల పార్క్ దగ్గర శాంతియుతంగా వాళ్ళ సమ్మె నిరవధిక సమ్మెను కొనసాగిస్తున్నారు. 12వ రోజు కూడా తమ సమ్మెను కొనసాగిస్తూ రేపు కూడా ఈ సమ్మె ఇలాగే ఉంటుంది. మాకు న్యాయం జరిగినంత వరకు మేము సమ్మె విరమించేది లేదు. ప్రభుత్వం ఇచ్చినటువంటి అల్టిమేట్ కి మేము భయపడేది లేదు. న్యాయపరంగా జరుగుతున్నటువంటి చేస్తున్నటువంటి ఈ సమ్మెను కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నాం. 5 గంటల వరకు ఇచ్చిన నేపథ్యంలో కొద్ది మంది మాత్రమే కొందరు డ్యూటీలో జాయిన్ అయ్యారు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా పూర్తిగా మాతో కలిసే ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వన్ నోటిఫికేషన్ వన్ రెగ్యులరైజేషన్ అని ఏదైతే నినాదం చేస్తున్నామో ప్రభుత్వం మీద భారం పడకుండా మా రెగ్యులరైజేషన్ కు సంబంధించినటువంటి అంశాన్ని మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మాకు సహకరించాల్సింది. ప్రభుత్వమే మాకు సానుకూలంగా స్పందించాలి, మా వైపే ఆలోచించాలంటూ సమ్మెను కొనసాగిస్తున్నారు. 5 గంటల తర్వాత కూడా కొనసాగిస్తూ ఈ రోజు సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ సమ్మెను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నటువంటి ఈ జూనియర్ కార్యదర్శుల దగ్గర మనమున్న వాళ్ళు ఎందుకోసం ఈరోజు 7 గంటల వరకు సమ్మెను కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, ఈ సమ్మెను కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నారు, 5 అయిపోయింది, మీకు ఇచ్చినటువంటి టైం కూడా ముగిసిపోయింది, ఈ నేపథ్యంలో సమ్మె కొనసాగింపు కారణం వల్ల మీకు నష్టం జరగదా? మేము ఆల్రెడీ ఇప్పటికే 4 సంవత్సరాలు మేము మా జీవితంలో మేము కోల్పోవడం జరిగింది. ఎందుకంటే మాకు నోటిఫికేషన్లో ఇచ్చిన విధంగా మమ్మల్ని రెగ్యులరైజేషన్ అనేటువంటి చేయలేదు. పైకెళ్ళి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మీరు కాంట్రాక్ట్ వాళ్ళు, మిమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయాలని ఏమన్నా ఉందా, మీరు సమ్మెలు చేయొద్దు, మీరు ఎప్పటికీ మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేయమని అడగొద్దు అని అన్నారు. మేము మోసపోయినాము, ఇప్పటికీ మేము నష్టపోయేది ఏమి లేదు. ఈ ఒక్కరు కూడా జైన్ కాకుండా ఇక్కడ మీరు అందరు చూడండి, ఎంతో అంకిత భావంతో మాకు ఈ ఉద్యోగము, భద్రత లేని ఉద్యోగము అవసరం లేదని అందరం కూడా ఇక్కడే కూర్చున్నాము. ఇంకా మీరు ఈ యొక్క టెర్మినేషన్ అనేటువంటి దాన్ని ఏదైతే ఉందో అలాంటి చర్యలు చేపట్టి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయలేరు. దయచేసి మా యొక్క ఈ మేము చేస్తున్న ఈ సమ్మెనైనా మీరు గుర్తించి మా యొక్క రెగ్యులరైజేషన్ జీవో అనేటువంటి తీసుకురావాలి. రెగ్యులరైజేషన్ జీవో వచ్చేంత వరదాకా మేము ఇక్కడ ఈ టెంట్ నుండి కదిలేదు లేదు. మేము రోజు ఇలానే నిరావధిక సమ్మె చేయడానికి సిద్ధపడ్డాము. ఇంకా తర్వాత మేము 7 గంటల తర్వాత ఇక్కడ నుండి అమరవీరుల స్థూపం వరకు కొవ్వత్తుల ర్యాలీ తీయాలని మేము నిర్ణయించుకోవడం అనేటువంటి జరిగింది. మధ్యాహ్నం కొంతమంది అధికారులు వచ్చారు, ఒత్తిడి తీసుకొచ్చారు, భయపెట్టారు. ఆ తర్వాత మీరు వాళ్ళతో కొన్ని చర్చలు జరిపారు, ఆ కంటిన్యూషన్, ఆ చర్చల సారాంశం ఏంటి, ఏమని మీతో మంతనాలు జరిపారు, ఏం చర్చలు జరిపారు? కొంతమంది అధికారులు ఇక్కడ మా యొక్క సమ్మె శిబిరం దగ్గరికి రావడం జరిగింది. వచ్చి వాళ్ళు ఏమన్నారంటే, మీరు జైన్ కాండి, అనవసరంగా ఉద్యోగాలు పోగొట్టుకోకండి, మీరు జైన్ అయిన తర్వాత మీరు మీ యొక్క ఈ యొక్క రెగ్యులరైజేషన్ కోసం కొట్లాడండి, రండి అని వాళ్ళు వచ్చి మమ్మల్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. కానీ మా వాళ్ళు ఒక్కటే మాట చెప్పారు, మా కుటుంబాలకు మాకు ఉద్యోగ భద్రత మీరు ఇస్తారా, ఇస్తే మేము ఇప్పుడే వచ్చి జాయిన్ కావడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాము. కానీ వాళ్ళు కూడా ఎలాంటి హామీ ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రాలేదు. మా చేతిలో ఏం లేదు అని అంటే మేము ఒకటే చెప్పినాము, ఆకలి అయ్యేది మాకు, కడుపు కాలేదు మాకు, ఇన్ని రోజులు మేము ప్రభుత్వాన్ని నమ్మినాము, ఇప్పుడు ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, మాకు ఖచ్చితమైనటువంటి హామీ వస్తే తప్ప మేము ఉద్యోగాల్లోనికి వచ్చి జాయిన్ కామని చెప్పాము. మీరు చెప్పండి, మా గర్ల్స్ కూడా చాలా మంది ఉన్నారు, మహిళా అభ్యర్థులు చాలా మంది కూడా పూర్తిగా చిన్న పిల్లలతో సహా వచ్చి ఇక్కడ నిరసన దీక్షలో పాల్గొంటున్నారు కదా, ఎట్లా ఉంది, ఏం డిమాండ్ చేస్తున్నారు? మనకి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక పెద్ద నోటిఫికేషన్ వచ్చిందంటే, మన జూనియర్ పంచాయతీ కార్యదర్శి నోటిఫికేషన్ అండి, 2018లో నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ ప్రకారం 3 సంవత్సరాల ప్రొబేషన్ పీరియడ్ అన్నారు, దానికి కూడా మేము ఓకే అన్నాము. నెగిటివ్ మార్కింగ్ అన్నారు, దానికి కూడా ఒప్పుకున్నాము. దాంతోపాటుగా కన్సాలిడేటెడ్ పేమెంట్ మీకు ప్రభుత్వ ఉద్యోగుల్లాగా కాదు అని చెప్పేసి 15,000 పేమెంట్కి మమ్మల్ని పనిచేయమన్నా కూడా దానికి కూడా ఒప్పుకున్నాము. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, మహిళలందరికీ కూడా మామూలుగా ప్రసూతి సెలవులు 6 నెలల కాలం ఉంటాయి, మా జూనియర్ పంచాయత్ సెక్రటరీలకు మాత్రం 4 నెలలు మాత్రమే. అంటే ఒక చంటి పిల్లకి మేము కనీసం ఒక 6 నెలలు పాలు ఇవ్వవలసి ఉంటుంది. ఆ 6 నెలల పీరియడ్ని అందరూ గుర్తించినట్టుగా కూడా అట్లా కూడా లేకుండా
వివక్ష చూపినట్టే ఇప్పుడు మాకందరికీ కూడా నెక్స్ట్ టైం చేస్తారు. ఇప్పుడు 7 గంటల వరకు నిరసన దీక్ష కొనసాగుతుంది. తర్వాత 7 గంటల తర్వాత యాక్చువల్ కోర్టుల ర్యాలీ తీద్దామని అనుకుంటున్నాము. ఈ లోపు మాకు టర్మినేషన్ ఆర్డర్స్ ఇస్తే మేము తీసుకుందాం కూడా రెడీ అయినాం. టర్మినేషన్ ఆర్డర్స్ అయిపోయిన తర్వాత ఈ రోజు మా స్టేట్ కమిటీ మీటింగ్ ఉంది. స్టేట్ కమిటీ బాడీ పిలుపు మేరకు ఫర్దర్ కార్యాచరణ ఉంటుంది. ఎన్ని గంటలకు స్టేట్ కమిటీ మీటింగ్ ఉంటుంది? ఆ నిర్ణయాలు ఎప్పుడు మనకు బయటకు వస్తాయి? మేము 8:30 మధ్యలో పెట్టుకున్నామండి. దాన్ని బట్టి మేము ఫర్దర్ గా ప్రెస్ రిలీజ్ చేస్తాం. ఇది వీళ్ళందరూ కూడా ఒకటే తాటి మీద ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి భయపెడితే భయపడడానికి ఎవరు ఇంట్రెస్ట్ గా లేరు. దాంతో పాటుగా ఖచ్చితంగా టర్మినేట్ చేసిన మేము టర్మినేషన్ కి కట్టుబడే ఉంటాం. టర్మినేషన్ చేసిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడం కోసం సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. 9-9 గంటల ప్రాంతంలో వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. 5 గంటల వరకు కూడా ఎవరు కూడా జైలుగా అనుకోకుండా ఇక్కడే నిరసన దీక్ష చేస్తున్నారు. 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడే నిరసన దీక్ష చేసిన తర్వాత ర్యాలీగా కోవతుల ర్యాలీ నిర్వహించి తమ దీక్షను కొనసాగిస్తున్న సంకేతాన్ని ప్రభుత్వానికి ఇచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత స్టేట్ బాడీ తీసుకున్న నిర్ణయం మేరకు తమ సమ్మె రేపు కూడా కొనసాగుతుందని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరాన్ రాజు తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.